రాజ్యసభ సభ్యులు టీఆర్ఎస్ ఫౌండర్ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు 82వ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా 20 మంది కార్యకర్తలు బ్లడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గీకురు రవీధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కృష్ణమాచారి, సింగిల్ విండో చైర్మన్ వెంకటరమణారెడ్డి, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి 82వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేశ సంరక్షణలో కెప్టెన్గా వారి బాధ్యతలను నిర్వహించి రాజకీయ రంగంలో మన తెలంగాణ సాధనలో గౌరవ ముఖ్యమంత్రి గారి అండదండలతో ఈరోజు తెలంగాణ లక్ష్య సాధనలో వారు గౌరవ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ముఖ్య పాత్ర పోషించారు. రక్తదాన శిబిరం కూడా దాదాపు 20 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని కూడా చేపట్టడం జరిగింది. గౌరవనీయులు పెద్దనైనటువంటి ఒక కెప్టెన్ సారు, అతను సైన్యంలో కెప్టెన్గా పనిచేసి దేశ రక్షణ కోసం పనిచేసి దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత ఒక కీలక నేతగా పార్టీకి ఉద్యమానికి ఒక మూల స్తంభంలా పనిచేసిండు.